అశోక్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంతే కదా కాన్సెప్ట్ అవును వచ్చారు కదా అందరూ తెలుసు కదా ఎలాంటి క్వశ్చన్లు ఉండాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు షో మాత్రం అల్టిమేట్ గా ఒక ఈ రోజు నాకు తెలిసి ఇంతవరకు మాత్రం ఒక తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా హిట్ షో ఉన్నా బంపర్ షో ఉన్నా అంటే అది మాత్రం అన్స్టాపుల్ షో మాత్రం బాలయ్య బాబు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతా షో మాత్రం చాలా హిట్ అయిన షో దానికి సంబంధించి సెలబ్రిటీకి ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా వచ్చిన షో ఏదైనా ఉందంటే అన్స్టాపుల్ షో పర్సనల్గా అడిగే విషయాలు ఆ షోకి సంబంధించి అయితే ఆల్మోస్ట్ అన్ని పర్సనల్ విషయాలు అడుగుతారు అంటే జనాలకి తెలియని విషయాలు మాత్రమే బాలయ్య బాబు అడిగి అందరు జనాలు తెలిసినట్టుగా విషయాన్ని క్లీన్గా చెప్తున్నారా రాజకీయ పరంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పాస్ట్లో కొన్ని విషయాలు జరిగినాయి అది అందరికి తెలుసు ఆ రీసెంట్గా రోజా మేడం కూడా అన్నది ఆ విషయాల గురించి లాస్ట్ టైం ఒకసారి ఎలక్షన్ల ముందర బాలయ్య బాబు గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇలా అన్నారన్న ఒక విషయం మీద కూడా రోజా గారు కంప్లైంట్ చేశారు అదే కదా అదేనా ఇంకేమన్నా దాని గురించి ఎలక్షన్లు వేరు ఇండస్ట్రీ వేరు రీల్ వేరే రియల్ లైఫ్ వేరే అంటే పవన్ కళ్యాణ్ రీల్ లైఫా రియలిస్ట్ లైఫా తను ఎక్కడైనా ఒకే తీరు ఉంటాడు బ్రదర్ సీరియస్ చెప్పాలంటే ఒక మాట బాల నేను చూసిన వ్యక్తులలో ఆర్టిస్టులలో కానీ రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా ఒక విషయము సూటిగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే అది బాలయ్య ఇండస్ట్రీలో అలాగే ఉంటారు రాజకీయ పరంగా అయినా కూడా అలాగే ఉంటారు బ్రదర్ వాళ్ళిద్దరు కాంబో ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే మాకట్టు ఎక్కువ జనాలు కూడా ఆతృత ఎక్కువైపోయింది రేపు ఆ షో రిలీజ్ అవుతాయి కదా అందరికి ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడైతే జనాల విషయానికి వస్తే మాత్రం ఆ షో గురించి అందరు వెయిట్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు లాస్ట్ టైం ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఆఖా అనే షో అనేది రాక అయింది కదా సో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఛాన్సెస్ ఏమైనా అంటే ప్రభాస్ వచ్చినాక ఒక రేంజ్కి వెళ్ళిపోయిన అన్స్టాపుల్ షో ఈ షోతో మాత్రం ఈ ఎపిసోడ్తో ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది ఏదేమైనా అన్స్టాపుల్ షో మాత్రం అల్టిమేట్ అన్న ఊరు ఉంచని రీతిలో అల్లు అరవింద్ గారు ఆ షోని ప్రొడ్యూసింగ్ చేయడం అలాగే ఇప్పుడు మన బాలయ్య బాబు గారు అందరి నుంచి ఏదైతే రాబట్టుకోవాలనుకుంటున్నారో దానికైతే ఆ షోకి సంబంధించి అయితే బాలయ్య బాబు గారే బిగ్ బాస్ కూడా బాలయ్య బాబు గారు వస్తే మాత్రం రేంజ్కి ఉంటారు అంటే ప్రభాస్ వచ్చినప్పుడు షో ఆగిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా యాప్ ఎగిరిపోయింది అంటారు ప్లే స్టోర్ నుంచి నువ్వు ఒక మాట క్లియర్ చెప్తా చూడు ఎవరి వల్లనో షో అనేది పోదు వ్యక్తిగతంగా వాళ్ళకి పర్సనల్గా నాకు నచ్చక వాళ్ళంతలో వాళ్ళు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు వద్దనుకుంటే మాత్రమే అయితేనే ఆ షో అనేది ఆగిపోతాయి కానీ ఎవరో అన్నారు ఎవరో బెదిరించారు లేకపోతే ఏదో పోయినసారి ఫ్యాన్స్ అందరూ ఒకేసారి చూడటం వల్ల సర్వర్లు బిజీ వచ్చి ఆగిపోయింది ప్రభాస్ సర్వర్లు బిజీ వల్ల కాదు బ్రదర్ యాప్ చిన్న ఉంటాయి కదా టెక్నికల్ ఇష్యూ